సోషల్ మీడియాలో ఎర్రగడ్డ స్మశాన వాటికల అంత్యక్రియల దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఒకేసారి దాదాపు 30 మందికి పైగా అంత్యక్రియలు చేశారని ట్వీట్ చేశారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ నెల 21 రాత్రి అంత్యక్రియలు జరిగాయని ట్వీట్ లో పేర్కొన్నారు సీతక్క. అయితే ఆ రోజు రాత్రి మాత్రం సర్కార్ బులెటిన్ లో 7గురు మాత్రమే చనిపోయారని పేర్కొన్నారు. ఫస్ట్ నుంచి సర్కార్ తప్పుడు లెక్కలు ఇస్తుందన్న సీతక్క సర్కార్ తన అసమర్థతను బయటపెట్టుకుందని ట్వీట్ లో పేర్కొంది. తెలంగాణలో ఉన్న పరిస్థితి వాస్తవ పరిస్థితిని మీ ముందుకి తీసుకురావడానికి ఈ వీడియోనే తీయడం జరిగింది. నిన్న ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము కేవలం 7గురు మట్టుకే చనిపోయారని చెప్పి 21st రోజు వాళ్ళు ఒక ప్రభుత్వం తరఫున ఆఫీషియల్ గా నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈ వీడియోలో మీరు చూపిస్తున్న ఒక దృశ్యాలు నిన్న 8 గంటల ప్రాంతంలో రాత్రి పూట ఈఎస్ఐ ఎస్ఆర్ నగర్ లో ఉన్న శ్మశాన వాటికలో ఈ యొక్క శవాలని కాల్చబడుతున్నాయి. ఇంకోటి ప్రభుత్వం నిన్న పొద్దున డిఫెండ్ చేస్తుంది ఇవి కరోనా అని చెప్పేందని. మన సాంప్రదాయం ప్రకారము శ్మశాన వాటికలో 6 గంటల తర్వాత ఎవరు కూడా శవాలని కాలబెట్టారు, మీ అందరికీ తెలిసిందే ఇది. అండ్ వెరీ క్లియర్ గా వీడియోలో రిజిస్టర్ పెట్టుకుని పీపీ కిట్ చేసుకుని రాసుకుంటూ బంధువులు కూడా చాలా దూరంగా ఉండి శవాలను చూస్తున్న ఒక చిత్రాలు కూడా మనకు వెరీ క్లియర్ గా కనబడుతున్నాయి. 100% ప్రతి ఒక్క కరోనాకి చెందినవే. ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపించి తప్పుడు లెక్కల్ని బయట పెడుతుంది. దానికే జిల్లాల్లో జరుగుతున్న కేసులకి స్టేట్ లెవెల్లో తర్వాత రిలీజ్ అవుతున్న రిపోర్ట్లు కూడా లెక్కలు తప్పున్నాయి. చాలా ఎవిడెన్స్ కూడా బయటకు రావడం జరిగింది. ఇప్పటికే న్యాయ వ్యవస్థ కూడా 3 సార్లు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా కూడా ఇప్పటి కూడా ప్రభుత్వం ఒక వైఖరి మార్చలేదు. ఈ వీడియో తీసి ఒక ముఖ్య ఉద్దేశం ఈ వాస్తవాలను బయటకు తీసుకొని వస్తే ప్రజలన్నా మన కొన్ని ఆధారాలతోటి మీ ముందుకి కొన్ని వీడియోస్ తీసుకురావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం రోజు రోజు తెలంగాణలో కరోనా కేసులు పెరిగి మరణాలు పెరుగుతున్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము విమర్శిస్తే మేము రాజకీయం చేస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు ఈ వీడియోస్ తో చాలా క్లియర్ గా కనబడుతుంది. నిన్న మీరు 21st రోజు డెత్ కేసెస్ కేవలం 7 మాత్రమే ఉన్నాయని చెప్పి మీరు అఫీషియల్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది 21st రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఈఎస్ఐ ఎస్ఆర్ నగర్ ఒకటే ఒక శ్మశాన వాటికలో 50 శవాల వరకు కాలుతున్న వీడియోస్ మనకు వెరీ క్లియర్ గా కనబడుతున్నాయి. ఇవి దేనికి సంబంధించినవి? కరోనాకి సంబంధించినవి కాకపోతే మన సాంప్రదాయం ప్రకారము 6 గంటల తర్వాత ఎవరు కూడా అంత్యక్రియలు అనేది జరపరు. కరోనా కేసులు కాబట్టి అక్కడ మీరు ఈ విధంగా అధికారులను పెట్టి తప్పుడు లెక్కలు చూపించి శవాలను కాలబెడుతున్నారు. మేము రాజకీయం చేస్తేనేమో ప్రజల్లోకి వాస్తవాలు తీసుకుపోతే కనీసం ప్రజలు జాగ్రత్త పడతారని చెప్పి మేము తెలియజేస్తున్నాము. కానీ మీరు దీన్ని రాజకీయం చేసి ఈ విధంగా కరోనా కేసులు తప్పుడు లెక్కలు చూపించడం వల్ల రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వల్లకాడులకు మారే ఒక అవకాశం ఉంది. ఇప్పటికన్నా మేల్కొండి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పక్షాన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఎస్సీకి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు, రోజు జనరల్ గా 8 నుంచి 10 వరకు డెత్స్ అవుతున్నాయని హెల్త్ బులెటిన్స్ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ విజువల్స్ లో 30 మంది అంత్యక్రియలు ఒకేసారి జరిగినట్లుగా తెలుస్తోంది. అసలు ఈ విజువల్స్ ఎక్కడొచ్చాయి, దీనిపై మీరేం చెప్తారు? ఈ విజువల్స్ 21st రోజు ఈవినింగ్ మాకు అనేకమైన కంప్లైంట్స్ వస్తున్నాయి. డెత్ రేట్ అనే తప్పు చూపిస్తారు, తప్పుడు ప్రచారం చేస్తారు, గవర్నమెంట్ ప్రాపర్ గా ప్రొవైడ్ చేయట్లేదని పదే పదే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము విమర్శిస్తుంటే రాజకీయం చేస్తున్నామని మా పైన వాళ్ళు విమర్శలు చేయడం జరిగింది. దీని వాస్తవాలు ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పి మేము స్వయంగా ఎన్ఎస్ఏ తరఫున మాకున్న బృందంతో వెళ్ళి ఆడ వాస్తవాలు ఏం జరుగుతున్నాయి అన్ని విజువల్ రూపకంగా క్లారిటీగా తీసుకొని వచ్చి బయట పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ కూడా 21st రోజు ఈవినింగ్ 7:30 నుంచి 8:30 మధ్యలో తీసిన ఒక విజువల్స్. ఆ విజువల్స్ లో వెరీ క్లియర్ గా కనబడుతుంది అవన్నీ కరోనాకు సంబంధించిన కేసులే. ఎందుకంటే సాయంత్రం 6 గంటల తర్వాత ఏదైతే సాంప్రదాయం ప్రకారం హిందూ సాంప్రదాయం ప్రకారం నార్మల్గా చనిపోయిన వారు ఎవరు కూడా అంత్యక్రియలు జరపరు. అండ్ వెరీ క్లియర్ గా మీకు ఆ విజువల్స్ లో మాస్కులు పీపీ కిట్ వేసుకొని వాళ్ళ బంధువులు కూడా చాలా దూరంగా ఆ క్లోజ్డ్ షెడ్ లో ఆ శవాలన్నీ కాలుస్తున్న మీకు విజువల్స్ కూడా వెరీ క్లియర్ గా తెలుస్తున్నాయి. అండ్ ఆ శవాలు జల్దీ కాలనికి డీజిల్ కూడా పోస్తుండ్రు, అంటే మార్నింగ్ వరకు క్లియర్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ పెట్టాలని. అంటే ప్రభుత్వము వారు చూపించే లెక్కలు, వారు చెప్పే మాటలు మొత్తం ఒక అబద్ధము, ప్రజల్ని ఒక మాయలో పెడుతుందనే వాస్తవాలు ఏందో బయట పెట్టడానికి మేము తీసుకురావడం జరిగిందండి. 21st రోజు అసలు గవర్నమెంట్ ఎన్ని డెత్స్ డిక్లేర్ చేసింది వెంకట్ గారు? 10 అండి. గవర్నమెంట్ డిక్లేర్ చేసిన డెత్స్ 10. అయితే నిన్న వీడియోస్ ప్రచారం అయిన తర్వాత ఈ సంబంధిత ప్రభుత్వం వారు
ప్రెస్ మీట్ కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. ఆ మూడు రోజులకు సంబంధించిన శవాలు మేము ఒకటే రోజు పెట్టినాం చేసినాము, అందుకే ఆ విజువల్స్ ఆ రకంగా వచ్చినాయని. మరి ఒక వీడియోస్ అనేది బయటకు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇప్పుడు క్లారిటీ ఇచ్చే బదులు ముందే ఇవ్వాలి కదా ఈ వాస్తవాలు. అండ్ కరోనా డెడ్ అయిన కేసెస్ ఏమన్నా అప్పటిదప్పుడు క్రిమేజియనిక్ చూస్తారు తప్ప ఆ రకంగా పెట్టి వైరస్ ని ఇంకా పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఓకే, అంటే గవర్నమెంట్ చెప్తోంది కదా మూడు రోజులు చనిపోయిన వాళ్ళని ఒకే రోజు అంత్యక్రియలు చేసినట్లుగా. అవునండి. అంటే దీనిపై ఏమంటారు? దానిపైన వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతారని తెలిసే 16వ తారీఖు వీడియో కూడా ఇంకోటి అప్లోడ్ చేయడం జరిగిందండి. పొద్దున ఆఫ్టర్నూన్ 3 o'clock తీసింది గవర్నమెంట్ రకంగా మాటలు చెప్తుందని 16th రోజు వీడియో కూడా అప్లోడ్ చేసినాం. ఆ రోజు కూడా 10 death cases అని చెప్పారు, కాబట్టి 18 death cases ఆ వీడియోలో వెరీ క్లియర్ గా కనబడుతున్నాయి. అది కూడా మేము అప్లోడ్ చేయడం జరిగింది, ఆ వీడియోస్ కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ప్రభుత్వం ఇప్పటివరకు దానిపైన స్పందన లేదండి. ఓకే వెంకట్ గారు, అసలు మీరు ఎంత మంది ఒక టీమ్ గా వెళ్లి ఈ షూట్ చేశారు? మేము మొత్తం మా ఎన్ఎస్ఓ టీమ్ అంతా మొత్తం మా మొత్తం టీమ్ 400 members అండి మొత్తము. ప్రతి చోట కూడా ఈ వాస్తవాలు కరోనాలు ఏం జరుగుతున్నాయి అని చెప్పని ఈ దీని పైన ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం మా సొంత రీతిలో. ఎందుకంటే మాకు స్వయంగా మా ఎన్ఎస్ఓలకు మాకు కరోనా పాజిటివ్ టెస్ట్ అయినప్పుడు మాదే ఆన్ రికార్డ్ లో లేదు. మీడియాలో ఇంత ప్రచారం అయినప్పుడు ఇంతగానం సర్క్యులేట్ అయినప్పుడు నాకు వచ్చిందని తెలిసినాక కూడా కనీసం నేను 24 రోజులు క్వారంటైన్ ఉండే. కనీసం ఏ ఒక్క గవర్నమెంట్ అఫీషియల్ కానీ హెల్త్ సంబంధించి కానీ ఒక ఫోన్ కాల్ కానివ్వండి, ఒక కన్సర్న్ కానివ్వండి, ఇంటి దగ్గర ఒక బ్యానర్ పెట్టడం కానివ్వండి, ఎటువంటి చర్యలు తీసుకోలే. సో దీనిపైన ఈ రకమైన పరిస్థితులు ఒక కామన్ మ్యాన్ ఏ విధంగా ఉన్నాయి, ఈ పరిస్థితులన్నీ బయట పెట్టాలనే ఉద్దేశంతో ఎన్ఎస్ఓ బృందం కూడా ప్రతి చోట మేము నిఘా పెట్టి వాస్తవాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అండి. ఓకే, అంటే ఇక్కడ అంత్యక్రియలు జరిగిన బంధువులు ఎవరితోనో మీరు మాట్లాడారు, అంటే అక్కడ 30 మంది అంత్యక్రియలు జరిగినట్టు చెప్తున్నారు కదా, మీరు ఎవరితోనో మాట్లాడారా బంధువులతో కానీ ఎవరితోనో? ఇప్పుడు ఆ విజువల్ అయితే మీ వీడియో కనిపిస్తుందో ఆ సంబంధించిన ఒక పర్సన్ పూర్తి ఆధారాలు పూర్తి డీటెయిల్స్ యాజ్ వెల్ అస్ ఇప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఓన్ బ్రదర్ వీరస్వామి వస్తే కుక్కర్పల్లి రెసిడెంట్ వారు కూడా స్వయాన వారు మాట్లాడారు. వారు కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏమి జరిగింది, ఎన్ని డెడ్ బాడీస్ ఉన్నాయి. ఎందుకంటే వారు ఆ రిజిస్టర్ కూడా స్వయంగా చూసారు, అక్కడ 2 రిజిస్టర్లు మెయింటైన్ చేస్తారు, ఒకటి చూపించే రిజిస్టర్ మరొకటి చూపించని రిజిస్టర్. అక్కడ ఉన్న అధికారులని ప్రశ్నిస్తే వాళ్ళు ఇవన్నీ మీరు మాకు అడగొద్దు, మేము మీకు చెప్పొద్దు, రోజుకి 35 నుంచి 50 శవాలు ఒక్క శ్మశాన వాటికల్ని కాలుతుందని చెప్పి వాళ్ళు సమాధానం కూడా చెప్పడం జరిగింది. ఓకే, అంటే వెంకట్ గారు ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వర్షన్ ఎలా ఉందంటే దేశంలోనే డెత్ రేట్ తెలంగాణలోనే తక్కువగా ఉందని చెప్తున్నారు, దీనిపై ఏమంటారు? ప్రభుత్వము చెప్పడము తెలంగాణ ప్రభుత్వము ముందుకెళ్ళి కూడా మా దగ్గర కరోనా కేసులు తక్కువ ఉన్నాయని చెప్తుంది, టెస్టులు తక్కువ చేసి కేసులు తక్కువ ఉన్నాయని చెప్తుంది. మరి వాస్తవానికి చనిపోతున్న వ్యక్తులు చాలా మంది ఉన్నా కానీ ఆ లెక్కలు తప్పు చూపిస్తుంది. దానికి కూడా ఒక క్లారిటీ కూడా నిన్న వారికి సంబంధించి ఒక హెల్త్ వర్కర్ తో ఒక కన్వర్జేషన్ కూడా మేము రిలీజ్ చేసినామండి. ప్రైవేటు ఆసుపత్రిలో ప్రైవేట్ జాగలలో టెస్టులు చేయించుకోవడం కానీ ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందిన వారి సంఖ్య ప్రభుత్వం బయట పెట్టట్లే, వారి సంఖ్య చూపించడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో మటుకే అది కూడా గాంధీలో అయిన డెత్ కేసెస్ మటుకే చూపిస్తుంది, వేరే జిల్లాలో అయిన డెత్ కేసెస్ అవన్నీ కూడా చూపిస్తలేదు. అందుకే డిస్ట్రిక్ట్ హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం బంద్ చేసింది ఇప్పుడు, ఆ డిఫరెన్షియేషన్ వస్తుంది కాబట్టి. ఓకే వెంకట్ గారు.